ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎందుకింత వైరుధ్యం ఉంది, ఎందుకు సినిమా పరిశ్రమ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తోంది, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు అన్న విషయాలు, రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలు ఇవాళ వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి అత్యున్నతమైనటువంటి సంఘం ఫిలిం ఛాంబర్. మరి ఫిలిం ఛాంబర్లో బడా బడా బాబులే చాలామంది ఉంటారన్నది జగమెరిగినటువంటి సత్యం. ఫిలిం ఛాంబర్ ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాధినేతను కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి తమ సాధక బాధకాలను వివరించటం ఆనవాయితీ. లేదా ఒక సాధారణ సంప్రదాయంగా అయినా కలిసి ఆయన్ని అభినందించటం ఆనవాయితీ. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలైనా ఛాంబరు ఆ రకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. దీని వెనక జరిగిందేంటో, నిర్మాత ఛాంబర్లో సభ్యుడైనటువంటి నిర్మాత నట్టి కుమార్ ఇవాళ బహిర్గతం చేశారు. ఛాంబర్ తొలి సమావేశంలో అంటే 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఛాంబర్ సమావేశంలో నట్టి కుమార్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కొత్త ముఖ్యమంత్రిని వెళ్ళి కలుద్దాం, కలిసి సుహృద్భావ వాతావరణంలో మన సాధక బాధకాలన్నీ తెలియజేద్దాం, ఆయన్ని అభినందిద్దామని. అప్పుడు అన్న మాటలు, కొంతమంది అన్న మాటలు, 6 నెలల్లో మన బాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, అప్పుడు వెళ్ళి కలుద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తొలి రోజు నుంచే ప్రయత్నాలు జరిగాయి. ఈ మాటలు అన్నది ఒక సామాజిక వర్గం, మరి నిర్మాతల దర్శకుల లేకపోతే ఎవరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారంటానికి దృష్టాంతాలు అనేక ఉన్నాయి. అంటే ఛాంబర్లో కూడా ఈ చర్చ జరిగింది, అనేక రకాల కుల సంఘాల్లో ఈ చర్చ జరిగింది. ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటి మీదకి వచ్చి, అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఉండే, సిపిఐలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, సిపిఎంలో ఉండని, ఇంకో పార్టీలో ఉండని, ఏ పార్టీ ఏదైనా, వ్యాపారం ఏదైనా, లేదా వాళ్ళు ఉద్యోగస్తులై ఉండని, ఆ సామాజిక వర్గం అంతా ఏకదాటి మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరాన్ని, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు వారికి తెలియజెప్పి బోధించి బాధించి ఏకతాటి మీదకి తీసుకొచ్చారన్నది సుస్పష్టమైంది. వారందరూ కూడా అంటే 100 కోట్లు మరి 1000 కోట్లు తెలియదు కానీ మొత్తం మీద కొంత పోగేసి ఒక ప్రయత్నం మటుకు జరిగింది ప్రభుత్వాన్ని కూల్చడానికి అన్నది ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే 6 నెలల్లో మన ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారంటే గ్యారంటీగా ఒక ప్రయత్నం జరిగి ఉండాలి కదా. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్క ఎంపీ మాత్రం వాళ్ళకి చిక్కాడు, మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళ దరిదాపుల్లోకి రాలేదు. ఎంపీలు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి చిక్కట్లేదు. అందువల్ల ఆ చిక్కిన ఎంపీ ఎవరో, ఆ చక్కని ఎంపీ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరూ దక్కలేదు. అంటే సుస్పష్టంగా ఒక ఛాంబర్లో జరిగినటువంటి, పెద్దల సభలో జరిగినటువంటి మరి సంభాషణలో వెల్లడైనటువంటి విషయాలని ఇవాళ ఆయన బహిర్గతపరిచారు. పదే పదే నట్టి కుమార్ జగన్మోహన్ రెడ్డిని కలవాలని, కలుస్తామని తీర్మానించినా
దాన్ని కొట్టిపడేశారు. చివరికి ఆయన నిరాహార దీక్ష చేస్తానంటూ దాని మీద ఒక కమిటీ వేయటం ఇదంతా జరిగింది. ఛాంబర్ పూర్వకంగా వెళ్ళి కలిసి మాట్లాడిన సందర్భం దాదాపుగా లేదని చెప్పుకోవాలి. అంటే ఇలాంటి విషయాలన్నీ మనకంటే ఎక్కువగా, సాధారణ ప్రజల కంటే ఎక్కువగా నిర్మాత నట్టి కుమార్ చెప్పకపోయినా ముఖ్యమంత్రి దాకా వెళ్తాయా వెళ్ళవా, ఆయనకుండే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆయనకు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ రకమైన కుయుక్తులు జరుగుతున్నాయి, అంటే ఇది ఎన్టీ రామారావు ప్రభుత్వం కాదు కదా, వెన్నుపోట్లు పొడిచి పాపం ఆయన్ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులు వేస్తారు అనడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా అక్కర్లేదు. నెట్ ఉన్న ఎవరికైనా సరే, సాధారణంగా నెట్ కనెక్షన్ ఉన్నటువంటి యూట్యూబ్ చూసే అలవాటు ఉన్న ఎవరికైనా సరే, మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న కుర్రాడికైనా సమాచారం వెళ్ళిపోతుంది నిమిషాల్లో, సెకండ్లలో. ఇట్లాంటి విషయాలు కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని చీకటి కోణాలు, చీకటి రహస్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి. సో మన దాకా ఇప్పటివరకు రాలేదు, మనం చర్చించుకునే అంశంగా ఇంతవరకు మారలేదు, కానీ ఇప్పుడు మారింది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని సినీ పరిశ్రమ టార్గెట్ చేసింది? ఎందుకు అసలు ఆయన్ని గుర్తించలేదు, ముఖ్యమంత్రిగానే గుర్తించం అనే స్థితి దాకా ఎందుకు వచ్చింది? అదే విషయాన్ని మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, దానికి జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన్ని మనం గుర్తించాలి, కనీస అభినందన తెలియజేయాలన్న కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. దాని వెనక ఆయన ఆవేదన కంటే ఆయనకున్న సమాచారమే ఇప్పుడు అర్థమవుతుంది. దాదాపుగా ఆయనకి ఈ రకమైన సమాచారం ఉండి ఉండటం వల్లనే ఈ రకమైన వ్యాఖ్య చేశారు. ఇంకొక మాట ఆయన ఎక్స్ట్రా వాడారు, కొందరు నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారు అన్నాడు. ఎందుకు ఆ మాట వాడారు? 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు పెట్టి, 300 కోట్లు పెట్టి, 350 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెప్తున్నారంటే, మీ సినిమాలు మరి చిన్న సినిమాలను తొక్కేసినా సరే, వాటిని నాశనం చేసినా సరే, చిన్న నిర్మాతలు రోడ్డున పడి అడుక్కుంటూ తింటున్నా సరే, మీరు మటుకు మేడల మీద మేడల ఆకాశ హార్మ్యాలు కడుతూ మరి విదేశాల్లో విహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మొత్తం. మరి చిన్న నిర్మాతలు, చిన్న సగటు నిర్మాత వాడు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది, సగటు ప్రేక్షకుడు వినోదానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి బలిసి కొట్టుకుంటున్నారు కొందరు నిర్మాతలు అన్నమాట వాడి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఏదో నిర్మాతల మీద సానుభూతి ఉంది, చాలామంది ఎవడెవడో సినిమా హాల్లో బజ్జీలు అమ్ముకుంటాడు, ఇంకెవడో వాకిలు ఉడుస్తాడు, వీళ్ళందరి కోసం మేము సినిమాలు తీస్తున్నాం అన్నది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే ఫత్తు వ్యాపార వ్యక్తులుగా పూర్తి స్థాయి మొత్తం ప్రపంచంలో అత్యధిక లాభాలు దండుకునే ఏకైక రాజకీయ వ్యాపార మార్గంగా సినిమాను గుర్తించాలి. సినిమాలో అన్ని రకాల అంశాలు ఉంటాయి, వినోదం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, మనం వాళ్ళు చెప్పదలుచుకున్న అన్ని విషయాలను కక్కేస్తారు. ఇవాళ కులాల మీద తీసుకుంటే కొన్ని కులాల మీద సినిమాల్లో ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు, కించపరిచే వ్యాఖ్యలు, వాళ్ళ అహాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు, వాళ్ళని కనీసం మనుషులుగా గుర్తించలేనటువంటి విధంగా ట్రీట్ చేసే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఆ కులాలను ఎంత నీచంగా చూపిస్తున్నారు! ఇవి కావాలని చేస్తున్నటువంటి పనులు కాదా? ఏం మీలాగా అందరూ పుట్టలేదా? కానీ కొంతమందిని టార్గెట్ చేస్తూ, కొన్ని కులాలను, కొంతమంది వ్యక్తులను, కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. వీటి వెనక కోట్ల రూపాయల నిధులు చేతులు మారుతున్నాయి, అందువలనే బలిసి కొట్టుకుంటున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇవాళ టిక్కెట్ల వ్యవహారం ఇంత ముదిరి ముదిరి మరి చినికి చినికి గాలివానగా మారింది అంటే, దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందన్న విషయం సగటు ప్రేక్షకుడికి, సగటు మనిషికి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగటు ఓటర్కి తెలియకపోవచ్చు. ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ఛాంబర్లో ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వాతావరణం, సామాజిక వర్గాల సమీకరణాలు ఇవన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేసినటువంటి దాడిని ఎదుర్కోవడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడింది. తప్పే ఉంది అందులో. ఆ దాడిని ఎదుర్కోవడం కోసం వాళ్ళు చట్టాన్ని బయటకు తీశారు. ఎప్పుడో 52లో చేసిన చట్టం, తర్వాత 70లో చేసిన చట్టం, కొత్తగా తీసుకొచ్చిన 35 జీవో కానీ మిగతావన్నీ కూడా ఆ నేపథ్యంలో వచ్చినవే. చట్టాలను యథాతథంగా అమలు చేయగలిగితే సినిమా హాళ్ళు ఆడవు, గ్యారంటీగా మూతపడతాయి. చట్టాన్ని ఇవాళ సినీ నిర్మాతగా నేను వెళ్ళి మాట్లాడాను అంటాడు వర్మ. ఒక సినిమాని మేము ఇన్ని కోట్లు పెట్టి తీసేటప్పుడు దానికి ఎంత టికెట్ పెట్టుకునేది స్వేచ్ఛ మాకుండదా? ఎస్. ఎండనక వాననక తడిసి, ఎండ వానకి తడిసి కష్టపడి బురదలో కూరుకుపోయి అప్పులు తెచ్చి పంట పండించే రైతుకి తన పంటకు ధర నిర్ణయించే హక్కు లేదా? ఉంటుంది కదా. మరి నిర్ణయిస్తే ఆ ధర కొంటున్నారా? కొంటలేదు కదా. అప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి మద్దతు ధర ఇమ్మని అడుగుతున్నారే. ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు? ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. ప్రభుత్వం తలదూర్చాలి, ప్రభుత్వం కల్పించుకోవాలి, ప్రభుత్వం వచ్చి ముందు దానికి మద్దతు ధర ఇవ్వాలి రైతుకి, లేకపోతే రైతు చచ్చిపోతాడని అడుగుతున్నారే. ఇక్కడ కూడా మరి చిన్న సినిమా బతకాలి అంటే ఇక్కడ జరుగుతున్నదేంటి? ఎవరైతే బలిసి కొట్టుకుంటున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారో వారే నిర్మాతలు, వారే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళవే సినిమా హాళ్ళు. సినిమా హాళ్ళను మొత్తం గంపగుత్తగా వాళ్ళు తీసేసుకున్నారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. సో ఇవాళ మొత్తం ఒక నియంతృత్వ పోకడతో, ఒక నియంతృత్వమైనటువంటి ధోరణితో, డబ్బున్న వాళ్ళది రాజ్యంగా నడుస్తున్నటువంటి స్థితిలో దాన్ని నియంత్రించాలంటే, సగటు నిర్మాత కూడా బతకాలంటే, చిన్న హీరో కూడా రాణించాలంటే వాడు మీరు చెప్పిన వాడే హీరో కావాలి, మీరు చెప్పిన అమ్మాయి హీరోయిన్గా ఉండాలి, లేకపోతే మీరు చెప్పిన వాడే దర్శకుడు కావాలి. మీ చేతుల్లో కీలు బొమ్మలుగా పనిచేసేవాడు, మీ చెప్పులు మోసేవాడు, బూట్లు దుడిచేవాడు, వీళ్ళందరూ దాంట్లో పనిచేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు అసలు దాంట్లో ప్రపంచంలోకే, సినిమా ప్రపంచంలోకే వచ్చే అవకాశం లేదు. ఎంతగా మీరు కట్టడి చేశారు సినిమా ప్రపంచాన్ని. ఎవడన్నా స్వయం కృషితో ఒకవేళ దూసుకొచ్చి నిలబడి తను తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితి వస్తే వాడిని తొక్కేస్తున్నారు, చచ్చిపోతున్నారు కూడా, ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా. సో ఈ స్థితిలో సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి అపోహల్లో కొంత నిజం ఉంది అని తేలిపోతుంది. సినిమా పరిశ్రమపై ఉన్నటువంటి అనేక రకాల విమర్శల్లో కొన్ని నిజాలు ఉన్నాయన్న అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతుంది. సో ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకి మధ్య ఈ రిఫ్ట్ ఏంటి అంటే, దీని వెనక ఒక సామాజిక వర్గం, ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధినేత 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి ఆయన, మరి విషపు నవ్వు వెనక ఇంత వికృత మనస్తత్వం దాగుంది, ఇంత కుట్రకోణం దాగుంది. ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూలగొట్టడానికి దాదాపు 151 స్థానాలు, 86% ఓటింగ్ తీసుకొచ్చుకున్నటువంటి స్థానాలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి పథక రచన చేశారంటే చంద్రబాబుని ఇంకా ఎట్లా నమ్ముతారు జనం? అంటే ఛాంబర్లో ఈ చర్చ జరిగింది. మన ప్రభుత్వం 6 నెలల్లో వచ్చేస్తుంది, అప్పుడు పోయి మనం చంద్రబాబుని వెళ్ళి కలిసి ఆయన్ని అభినందిద్దామని. సో ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా, చాలా కీలకమైనటువంటి విషయంగా, చాలా రహస్యంగా జరిగినటువంటి కుట్రకోణంగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఛాంబర్ను నియంత్రించినా, లేదా ఆయన సామాజిక వర్గాన్ని నియంత్రించినా, లేదా ఆయన కుట్రకోణాలు బయటపడ్డా, ఆయన మాత్రం తన విషపు నవ్వు వెనుక కుట్రకోణాలను ఎప్పుడూ కూడా ప్రజలకు ముందుకు వచ్చేసరికి అదేదో ప్రజల కోసం చేస్తున్నట్టు, ప్రజల బాగోగుల కోసం చేస్తున్నట్టు, తమ్ముళ్ళు అంటూ
వాళ్ళ తలంటుతున్నారు తప్ప వాస్తవాలు ఎక్కడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. చూద్దాం, ఇప్పుడైతే సినిమా పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి సామాజిక వర్గానికి లేదా ఛాంబర్కు మధ్య రగిలినటువంటి చిచ్చు ఏంటో దాదాపుగా తెలిసిపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో.